జిల్లా మున్సిపల్ చైర్పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో విచారణ అధికారిగా ఉన్న సీఐ వెంకటేశ్వర్లు నిన్న ఉదయం నుంచి అదృశ్యమైన విషయం తెలిసిందే. మాడ్గులపల్లి పోలీస్ స్టేషన్లో డిపార్ట్మెంట్ సిమ్ కార్డుని ఇచ్చేసిన సీఐ పర్సనల్ ఫోన్ ని కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. అలాగే రివాల్వర్ ని డ్రైవర్ కి అప్పగించి వెళ్లిపోయారు. జిల్లాలో ఇటీవల జరిగిన 2 హత్యలతో సీఐ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు సమాచారం. 24 గంటలుగా కనిపించకుండా పోయిన ఈ సీఐ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంకలో సీఐ ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సీఐ వెంకటేశ్వర్లు మారు పేరుతో రిసార్ట్ తీసుకుని ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన నల్గొండ పోలీసులు సీఐ వెంకటేశ్వర్లని పట్టుకున్నారు. సీఐ ఆచూకీ లభించిన విషయాన్ని ఐజీ స్టీఫెన్ రవీంద్ర ధృవీకరించారు. మానసిక ప్రశాంతత కోసమే తాను సూర్యలంకకి వచ్చానని సీఐ చెప్పుకొచ్చారు. సీఐతో కలిసి పోలీస్ బృందం బాపట్ల నుంచి నల్గొండకి బయలుదేరింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.